కమ్మమున్నేరులో వరదలు కనీవిని ఎరగని రీతిలో వచ్చాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు రాష్ట్ర మంత్రి పోవాడ అజయ్ కుమార్ అన్నారు. వరద నీటిలో చిక్కున్న 78 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సురక్షితంగా రక్షించినట్లు ఆయన తెలిపారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీస్, రెవెన్యూ, ఆయా శాఖల పనితీరు వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూశామన్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పోవాడ, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కృతజ్ఞతలు తెలిపారు. పాకాల దాని తర్వాత ఆకేరు తర్వాత మునేరు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వర్షాల వల్ల విపరీతమైన వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది. దాన్ని ఎవరు ఊహించనంత విధంగా జనరల్గా మునేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్న గేజ్ ఫైనల్ గేజ్ ఎప్పుడు ఆ 26 అడుగులకే ఉంది. ఆ పైన 26 అడుగులు పైన ఎవరు కూడా ఇంతవరకు కూడా నోటీస్ చేసుకుంటారు మీరు దాని మీద లేదు. అట్లాంటిది 26 అడుగులు దాటి 30 అడుగులు పైన కూడా దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ దాదాపు 5 లక్షల క్యూసెక్ల పైన వరద కూడా పాలి. సో ఇట్లాంటి వరదని అక్కడ ఉన్న పరివార ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా అటువైపు మరి పాలేరు నియోజకవర్గం సైడ్ కానీ ఖమ్మం నియోజకవర్గం సైడ్ ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఊహించి ఉండరు, ఎప్పుడు చూసి ఉండరు అట్లాంటి ఫ్లాష్ ఫ్లడ్ రావడం. దాన్ని మరి సమర్థవంతంగా ఎదుర్కొన్న జిల్లా యంత్రాంగాన్ని, ఆ జిల్లా యంత్రాంగాన్ని నాయకత్వం ఇస్తున్న మా కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ యంత్రాంగాన్ని నాయకత్వం ఇచ్చిన మా సిబ్బీ గారికి, ప్రజాప్రతినిధులుగా ముఖ్యంగా మరియు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంచుకున్న ఎమ్మెల్యే పాలేరు గారు, అలాగే మరి ఎమ్మెల్సీ గారు దాదాపతి గారు, దాంతో పాటుగా మా మేయర్ గారు కానీ, మా సుభాష్ చైర్మన్ గారు కానీ, మా ఇతర కార్పొరేటర్స్ ఉన్నారు. అట్లనే ప్రత్యేకించి మా అధికారులు, మన మున్సిపల్ కమిషనర్ గారు ఆదర్శ్ సూర్య గారు, పాపం ఆయన చేసిన కార్యక్రమం, వారితో పాటుగా మా ఉమెన్ ఆన్ బోట్ మా ఏసీఓటి రాధిక గారు ప్రత్యేకించి ఇటువైపు అటువైపు అడిషనల్ కలెక్టర్ లోపల వాడి కొత్తగా వచ్చిన అభిలాష్ గారు, వారితో పాటుగా సీఈఓ గారు, దాంతోపాటుగా మొత్తం మరి పోలీస్ సిబ్బంది, దాని తర్వాత రెవెన్యూ సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ చాలా అద్భుతంగా పనిచేశారు. జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ఫ్లాష్ ఫ్లడ్స్లో అనుభవం ఉండదు, ఎక్విప్మెంట్ కూడా ఉండదు మన దగ్గర. ఎక్విప్మెంటు అనుభవం లేని దగ్గర మేమంతా కూడా మరి కొంత రిస్క్ చేసి మరి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన దాకా కేవలం టూరిస్ట్ బోర్డులతో చెప్పడంతో మరి ప్రజలందరినీ కూడా చాలా మట్టుకి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చాం. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని మరి కాపాడాలి అని అంటే మన దగ్గర ఉన్న బోట్స్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న సిబ్బంది కానీ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదని ముఖ్యమంత్రి గారికి తక్షణం ఫోన్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు నేను భద్రాచలంలో ఉంటే తక్షణం దీనికి ఇంటర్వ్యూ కావాలని చెప్పి కోరడంతోనే ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని వెంటనే వారు సీఎస్ గారితో మాట్లాడి ఏ బృందం అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న బృందం కొత్తగూడెం ఫ్లడ్స్ కోసం పోతా ఉన్నారు, వాళ్ళని వైజాగ్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు వైఆర్ రాజమండ్రి ద్వారా విజయవాడ నుంచి వచ్చి కొత్తగూడెం వెళ్ళే బృందాన్ని ఇక్కడ మనం మరల్చుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్షన్లో చంపినప్పటికి వాళ్ళు 6 o'clock అయింది, అప్పటికి సన్సెట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ రెస్క్యూ వాళ్ళు సన్సెట్ తర్వాత చేశారు. మాకు చాలా వరి ఉండింది సన్సెట్ తర్వాత చీకట్లు చేయగలుగుతారా లేదా అని. కానీ మరి మరి ప్రభుత్వకు మొత్తం అందరమే పూరి రాజు కాంటారు చేయబోయే సివే ఆ చేయబోయే కాంటారు 78 పీపుల్ రెస్క్యూ. వి మస్ట్ ప్రొఫ్యూస్లీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ జాబ్. అండ్ అందులో కూడా ఒక చిన్న ఇన్ఫాంట్ చైల్డ్ ఉండే, 6 నెలల చైల్డ్ పాపం రోజంతా పాల్లేక ఏడుస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ అక్కడి నుంచి ఫ్రాంటిక్ కాల్స్ వస్తే అక్కడికి 6 నెలల చైల్డ్ నుంచి ముస్లిం వారికి అందరికీ కూడా వాళ్ళు ఎస్పీఎస్ తీసుకొచ్చి అప్పచెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతోపాటుగా మొత్తం యంత్రాంగానికి అందరికి కూడా నేను సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తాను. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఆ టైంలో మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇండియాలో బృందాన్ని పంపించి నువ్వు కూడా అర్జెంటుగా ఖమ్మంలో ఉండు, ఖమ్మంలో కార్యక్రమం మొత్తం చూసుకో, హెడ్ క్వార్టర్స్లో ఉండి కార్యక్రమం చూసుకుంటే మేమంతా కూడా ఇండియాలో బృందంతో పాటుగా రాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా పాల్గొని చివరి పర్సన్ని కూడా మేము బయటకు తీసుకొచ్చాం. దాని తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు పొద్దున్నే వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ కూడా రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా వెళ్ళి, కానీ ఇంకా ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే మునేరు ఆల్మోస్ట్ తీసి ఇళ్ళన్నీ బయటపడి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ 24 అవర్స్ చాలా రిలెంట్లెస్గా పనిచేసిన మరి రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి,
स्फूर्ति धन्यवाद दूसरा बृंदा धन्यवाद एनडीआर बृंदा तक धन्यवाद मल्लू मल्लेमंटे फोन फोन वे मल्ल अरवे अड़ी चेरत भद्राचल वेलमी अड़क अजू मल्ल पैन संवे सुरक्षित इप्के अरवे अड़े दादापू अ मरी नलब पुनरावास के आलरे स्टार्ट अरवे अड़ी दृष्टि चाल ग्रमल खाली चसा कलेक्टर गार तरह पात कलेक्टर गंदीप अंदर अलर्ट मूड एनडीआर बृंदा तो हेलीकाप्टर मुख्यमंत्री गार पंपार कोगूम हेलीपैड दर हेलीकाप्टर लैंड अभी फुड रेस्क्यू सिद्ध अनकोनी वरदल पैन संवर वाई प्रजा जीवित एक्सपीरियस प्रजा प्राणाल का प्रजा जीवित मुख्यमंत्री गार गोप अवकाश का भावस्तु मुख्यमंत्री गायकत्व में इंका बोलते पनचे